భారతీయులకు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన రోజువారి జీవితంలో మిరపకాయలు లేనిదే పని జరగదు ఆయుర్వేద పరంగా కూడా మిర్చిని మితంగా తీసుకుంటే ప్రయోజనాలున్నాయని చెప్తారు వంటకాల్లో ఎండుకారం కంటే మిరపకాయలు వేసుకోవడమే ఆరోగ్యమని సూచిస్తుంటారు అమెరికాలో జరిగిన ఓ పరిశోధనైతే పండు మిరపకాయల వల్ల ఏకంగా ఆయుషే పెరుగుతోందని చెప్తోంది అమెరికాలోని వెర్మోంట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మిరపకాయలకి ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు కొన్ని గణాంకాలను సేకరించారు ఇందుకోసం పదహారు వేల మంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై మూడు ఏళ్ల పాటు వీరి ఆరోగ్య వివరాలను నిశితంగా గమనించారు తాము సేకరించిన వివరాల్లో పన్ను మిర్చి తినే అలవాటు కలిగిన వారు కాస్త భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులకు తోచింది యువకులు మంచి తిండి పుష్టి కలిగిన వారు మగవారు పండు మిరపకాయల్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గమనించారు తక్కువగా చదువుకుని చిన్నపాటి జీతాలతో బతికేవారిలో మిర్చిని తినే అలవాటు ఎక్కువగా కనిపించింది ఆశ్చర్యకరంగా మిర్చి తినేవారిలో గుండెపోటు లేదా పక్షవాతంతో చనిపోయే అవకాశం ఏకంగా పదమూడు శాతం తక్కువగా కనిపించింది పండు మిరపకాయలు తినేవారు తప్పనిసరిగా సుదీర్ఘకాలం బతుకుతారన్న హామీనివ్వలేం కానీ వారిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యల తాకిడి తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ వంటి పదార్థాల వల్ల రక్తప్రసారం మెరుగుపడుతుందని శరీరంలోని హానికారక క్రిములు నశిస్తాయని భావిస్తున్నారు రుచి రంగు ఉండని క్యాప్సైసిన్ వల్ల మన కణాల మీద ఉండే ట్రాన్సియంట్ రిసెప్టో పొటెన్షియల్ టీఆర్పీ అనే వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందట ఇది కూడా దీర్ఘాయుష్కి కారణమని నమ్ముతున్నారు మిర్చి వల్ల ఉపయోగాలున్నాయంటూ శాస్త్రవేత్తలు ధృవీకరించడం ఇది మొదటిసారేం కాదు మనలోని కొవ్వు పదార్థాలను విడగొట్టి ఊబకాయం దరిచేరకుండా చేయగల సమర్థత మిర్చీకి ఉందని ఈ పాటికి తేలిపోయింది కాకపోతే మోతాదికి మించి కారాన్ని తీసుకుంటే మాత్రం నానా రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరక తప్పవంటున్నారు వైద్యులు మితంగా తీసుకుంటే ఏ ఆహారం వల్లనైనా ఉపయోగమే అని పెద్దలు ఊరికే అనలేదు కదా